తెలంగాణ రాజకీయ రంగస్థలం మీద అప్పుడే యుద్ధ సంఘరావాలు పూరిస్తున్నారు టికెట్ల విషయంలో కూడా రెండు ప్రధాన పార్టీలు పోటా పోటీగా వ్యవహరిస్తున్నాయి సెప్టెంబర్లో అభ్యర్థుల జాబితా ప్రకటిస్తామని గులాబీ దళపతి రెండు రోజుల క్రితమే చెప్పారు తాము కూడా వచ్చే నెలలోనే అభ్యర్థులను ప్రకటిస్తామంటున్నారు చీఫ్ ఉత్తమ్ కుమార్ తెలంగాణలో హీట్ అప్పుడే మొదలైంది వచ్చే జరగాల్సిన ఎన్నికలు ఈ పరిస్థితులు కనిపిస్తున్నాయి ముఖ్యమంత్రి కేసీఆర్ దీనిపై ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు పార్టీ కార్యవర్గ సమావేశం నిర్వహించి ఎన్నికల రణతంత్రంపై చర్చించారు నాలుగేళ్లుగా ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు అమలు చేసిన పథకాలను ప్రజలకు వివరించడానికి సెప్టెంబర్ రెండో తేదీన భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు సన్నాహాలు ప్రారంభించారు అభ్యర్థుల పేర్లను కూడా సెప్టెంబర్లోనే ప్రకటించి కార్యరంగంలోకి ప్రవేశించడానికి నిర్ణయించారు కేసీఆర్ తమకు ఖచ్చితంగా వందకు పైగా సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు గులాబీ దళపతి రాబోయే ఎన్నికలలో పోటీ చేసే మా అభ్యర్థులందరినీ కూడా సెప్టెంబర్ మాసంలోనే ప్రకటించేస్తాం ఎన్నికల్లో పొత్తులు ఉండవు ఒకటి ఎలక్షన్ క్యాండిడేట్స్ విల్ బి డిక్లేర్డ్ ఇన్ ద నెక్స్ట్ మంత్ సెప్టెంబర్లో ప్రకటించేస్తాం కన్ఫర్మ్డ్గా చెప్తున్న మీకు హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ హండ్రెడ్ ప్లస్ సీట్తో టీఆర్ఎస్ గవర్నమెంట్ కంఫర్టబుల్గా ఏర్పడుతుంది ఇక్కడ ఇదిలా ఉంటే కాంగ్రెస్ కూడా సెప్టెంబర్లోనే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ప్రారంభించబోతోంది అభ్యర్థుల ప్రకటన గురించి కేసీఆర్ చెప్పగానే కాంగ్రెస్ కూడా దానికి అనుగుణంగా సన్నద్ధమవుతోంది రాష్ట్ర పర్యటనకు రాహుల్ గాంధీ వచ్చినప్పుడు ఎన్నికలు డిసెంబర్లోనే వచ్చే అవకాశం ఉందని పిసిసి చీఫ్ ఉత్తమ్ వివరించారు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ప్రారంభించమని రాహుల్ తమకు సూచించారని చెప్పారు ఉత్తమ్ కుమార్ రాహుల్ గాంధీ గారితో తిరిగి వారి ప్రయాణం అయినప్పుడు రాష్ట్రంలో ఎలక్షన్స్ ముందొచ్చే అవకాశం టీఆర్ఎస్ క్యాండిడేట్స్ కూడా సెప్టెంబర్లో ప్రకటిస్తామని చెప్పి కేసీఆర్ చెప్పడం ఇటువంటి అన్ని లోకల్ పరిస్థితులు లోకల్ విషయాలు చెప్పడం జరిగింది వారు అంటే మేము ముందు నుంచే చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ డిసెంబర్లో ఎన్నికలకి తయారవుతున్నామని మొదటి ముందు నుంచే చెప్తున్నాం ఆ విషయాన్ని వారు మరోసారి గట్టిగా చెప్పి సరే సెప్టెంబర్లో మీరు కూడా మరి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ మొదలు పెట్టండి అని చెప్పడం జరిగింది ఎన్నికలు డిసెంబర్లో వచ్చినా వచ్చే సంవత్సరం వచ్చినా కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో డెబ్బై మొత్తం మీద అటు టిఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ ఎన్నికల కురుక్షేత్రానికి అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి ఎన్నికలు ఎప్పుడు వచ్చినా టిఆర్ఎస్ వందకు పైగా స్థానాలు గెలుచుకుని మళ్లీ అధికారంలోకి వస్తుందని ప్రకటించారు కేసీఆర్ టిఆర్ఎస్ ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచే ప్రసక్తి లేదంటున్నారు ఉత్తమ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ డెబ్బై ఐదు సీట్లు గెలుచుకుని పవర్లో వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు టీపీసీసీ చీఫ్ ప్రధాన పార్టీలు రెండు యుద్ధానికి సై అనడంతో ఇతర పార్టీలు కూడా తమ వంతు ప్రయత్నాలు ప్రారంభిస్తున్నాయి